జీవ వైవిధ్యం పట్ల విద్యార్థుల్లో అవగాహన ఆసక్తి పెంపొందించేందుకు చరవాణిలో ఓ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చారు। మొబైల్ అప్లికేషన్తో ప్రకృతిలో మార్పులు తెలియజేయాలనే లక్ష్యంతో విద్యార్థులలో అవగాహన పెంచుతున్నారు। మొబైల్ ఫోన్కు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే చిన్నారులు తమ కంటపడిన వైవిధ్య వృక్షాలు పక్షులను ఫోటో తీసి అప్లోడ్ చేసే వెసులుబాటును ఓ సంస్థ అందుబాటులోకి తెచ్చింది। అలా అప్లోడ్ చేసిన చిత్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ అప్లికేషన్ వినియోగిస్తున్న వారందరికీ నిర్వాహకులు చేరవేస్తారు। ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ నగరాల్లోని విద్యార్థులు మాత్రమే ఈ అప్లికేషన్ ద్వారా అవగాహన పొందడానికి వీలవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు। అర్బన్ ఐ నేచర్ వాచ్ ఛాలెంజ్ పేరుతో ఆయా నగరాల్లో 40 పాఠశాలల విద్యార్థులు దీనిలో పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। మొబైల్ యాప్స్ ను తెలంగాణ సిఐఐ షేర్ పర్సన్ వనిత దాట్ల ప్రారంభించారు। నేచర్ గురించి చెప్పాలా మరి అది ఏ ఏ టెక్నిక్ తో చెప్పాలో టి లెక్చర్ చేసి అవుతదా ప్రెజెంటేషన్ చేస్తే అయిపోతదా బుక్స్ రాస్తే అయిపోతదా చిల్డ్రన్ దాంతో ఇంట్రెస్ట్ అయిపోతారా ఇప్పుడు ఇప్పుడు మనకు అందరూ తెలుసు 1 ఇయర్ చైల్డ్ కూడా మొబైల్ తో ఆడుకోవచ్చు ఇది రికార్డ్ ఉండది మరి అదే అదే ఆలోచనతో నేను అనుకున్నాను ఒకవేళ నేను ఇట్టంట మొబైల్ యాప్ తయారు చేస్తే దేంతో పిల్లలు మొబైల్ యాప్ కి తీసుకుని బయట పోయేసి నేచర్ స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ అది అవుతే అది సక్సెస్ఫుల్ అవుతుంది అందుకే నా అదే ఇంటెన్షన్ తో నేను ఇది మొబైల్ యాప్స్ ది ప్లాన్ చేశాను। భూమిపై ఆచార వ్యవహారాలకు కొదవలేదు ప్రజల విశ్వాసాలను బట్టి ఆయా ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయాలు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి పండుగలు పర్వదినాల్లో వైవిధ్యమైన సంప్రదాయాలు తెరపైకి వస్తుంటాయి అలా